నా పేరు సోరా భాస్కర్ రెడ్డి, ఆత్మూరు 20 వార్డు కౌన్సిలర్ని. వెంకటగిరి ఇన్ఛార్జిగా ఆనం రామనాయుడు గారు ఉంటే ఒక పోటు గారిని, నేను పెద్ద పులిని సింహాయన అంట వచ్చి, లేదు మళ్ళీ రామకుమార్ రెడ్డి అనే వ్యక్తి తమ్ముడు అబ్బాయ నువ్వు వచ్చి ఆత్మూరులో ఆత్మూరు ప్రజల ముందు ఫుట్బాల్ ని తన్నట్టు తంతే ఆనం ఆత్మూరుకు వచ్చి పడ్డాడు. మీరు ఫుట్బాల్ తన్నట్టు తంతే ఆయన సంతపేటలో పడతాడని తెలివిని మాట్లాడు, కూర్దిని మాట్లాడాడు, మరి గడిదిని మాట్లాడేది మాకే తెలియదు. కానీ నిన్ను వెంకటగిరి ప్రజలు దాదాపు 30-20-30 వేల చిలుకు ప్రజలతో తన్నారు తమ్ముడు ఓడిపించి. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు, ఎక్కడుండకూడదు, ప్రజలు కనపడలేదు. అలాంటి మాటలు రామనాయుడితో సింహాలతో చెలగాటలాడద్దు. నీ బతుకి రామనాయుడు తన్నేవాడు అని అడుగుతున్నా. అదే ఆత్మూరులో బ్రహ్మాండంగా రామనాయుడు గెలిపించారు, అదేవిధంగా వెంకటగిరిలో నా కురుగుళ్ళు రామకృష్ణ గారు కాలుతో తన్నితే నువ్వు ఆడిపోయి పడ్డావు. హైదరాబాద్ లో ఉన్నావు, కేరళలో తెలీదు, ఫుట్బాల్ లో ఆడినట్టు ఫుట్బాల్ ఆట ఆడేట ఆడారు, ఫుట్బాల్ తన్నట్టు నేను సంతే ఎక్కడ పోయేవాళ్ళు ఆయన. నువ్వు అభయ రామకుమారా అలాంటి మాట్లాడదు, ఇప్పుడే తెలియజేసుకొని రామనాయుడు కాళ్ళ కాడకు వచ్చి క్షమాపణ చెప్పాలని కూడా కోరుకుంటానా. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు, తెలియజేశారే పార్టీకి ఈ వంతన సపోర్ట్ చేసి నిన్ను నీ జగన్మోహన్ ని పొరకలు చీపురుతో తరుపున దాఖలాలు ఈ రోజు అవుపడుతున్నాయి. కాబట్టి నువ్వు వెంటనే ఆత్మూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి, వెంకటగిరి ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ముఖ్యంగా వాళ్ళ ఆలయ రామనాయుడు గారు ఆయన పెద్ద ఆ పెద్దని కూడా క్షమాపణ చెబితే నువ్వు చల్లగొట్టావు. గత సంవత్సరం వెంకటగిరి సంబంధించిన నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారు ఆత్మకూరులో వైసీపీ సభలో గౌన్లైన శ్రీ ఆనం రామనాయుడు గారిని ఉద్దేశించి వెంకటగిరిలో ఫుట్బాల్ లాగా తంతే ఆత్మకూరుకు వచ్చారు, ఆత్మకూరులో తంతే సంతపేటలో పడతారని ఆ రోజు వ్యాఖ్యించారు. ఇక్కడ టికెట్ వెంకటగిరిలో టికెట్ లేకపోతే ఆత్మకూరు వచ్చాడు అని అనుచితమైన వ్యాఖ్యలు చేసి చాలా కించపరిచే విధంగా మాట్లాడాడు. ఈరోజు ప్రజలు ఇటు ఆనం రామనాయుడు గారిని గెలిపించారు, అటు వెంకటగిరిలో కురుగుండ్ల రామకృష్ణ గారిని గెలిపించారు. ఈ విజయం వెనుక ఫుట్బాల్గా మారిన వ్యక్తి ఎవరో మీరే ఆలోచించుకోవాలి. ప్లస్ ఎవరైతే అన్నారో వాళ్ళు ఈరోజు ఫుట్బాల్గా మారని ప్రజలే అంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.